ఏపీలో ఎత్తులు పొత్తులు కాకరేపుతున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కొత్త పొత్తులు తెరపైకొస్తున్నాయి. ఇప్పటికే తెలుగుదేశం జనసేన పార్టీలు జతకట్టి ఎన్నికలకు వెళుతున్నాయి. అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నాయి. భారతీయ జనతా పార్టీని కూడా కూటమిలో చేర్చుకునేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇటీవల ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లు జరిపిన చర్చలు ఫలించినట్టు తెలుస్తోంది. కూటమితో జతకట్టేందుకు కాషాయపు పార్టీ సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్డీఏలోకి కొత్త మిత్రులొస్తున్నారు అంటూ ఇటీవల అమిత్ షా చేసిన వ్యాఖ్యలే ఆ ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి. ఇదిలా ఉండగా ఇప్పుడు ఏపీలో మరో కొత్త కూటమి పురుడు పోసుకోబోతున్నట్టు తెలుస్తోంది. కామ్రేడ్స్ కాంగ్రెస్ పార్టీతో జతకట్టనున్నట్టు వార్తలొస్తున్నాయి. ఇటీవల తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్, సిపిఐ కలిసి ఎన్నికలకు వెళ్లాయి. సిపిఎం మాత్రం అక్కడ కాంగ్రెస్ కు దూరంగా ఉంది. అయితే ఏపీలో మాత్రం కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లాలని సిపిఎం అనుకుంటోంది. ఈ మేరకు పొత్తు దిశగా ప్రయత్నాలు చేస్తోంది. అటు సిపిఐ కూడా ఏపీలో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతూ ఉండడంతో ఇటీవల సిపిఎం పెద్దలు రాష్ట్ర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎన్నికల్లో పోటీ చేయబోయే స్థానాలు, ఎన్నికల వేళ అనుసరించాల్సిన వ్యూహాలు, పొత్తు వంటి అంశాలపై కీలక చర్చలు జరిపారు. ఈ మేరకు ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉండగా 26 స్థానాల్లో 25 పార్లమెంట్ స్థానాలు ఉండగా 3 స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించారు. ఈ విషయాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రకటించారు. ఇదే విషయంలో పొత్తుల గురించి కూడా శ్రీనివాసరావు స్పందించారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి వెళ్లేందుకు తమకెటువంటి అభ్యంతరం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ వస్తే సీట్లు సర్దుబాటు చేసుకుని పొత్తులతో ముందుకు సాగుతామని వివరించారు. అటు కాంగ్రెస్ కూడా పొత్తుల కోసం ఎదురు చూస్తూ ఉండడంతో సిపిఎంతో పొత్తు ఖాయమనే వాదన వినిపిస్తోంది. అటు సిపిఐ కూడా పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే సిపిఐ రాష్ట్ర కమిటీ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పోటీ చేయబోయే స్థానాలు, పొత్తులపై సిపిఐ పెద్దలు నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. వారు కూడా కాంగ్రెస్ తో కలిసి ఎన్నికలకు వెళ్లాలి అనే ఆలోచనతో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే ఏపీలో కామ్రేడ్లతో కాంగ్రెస్ దోస్తీ కుదిరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.